హలో గైస్ సార్ ఈ వీడియోలో మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో దొరుకుతూ ఫ్యూచర్లో మంచి మల్టీబ్యాగ రిటర్న్స్ ఇచ్చే ఒక ట్వెల్వ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్ ఫండమెంటల్స్ వైజ్ ఈ స్టాక్స్ చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి సో డీసెంట్ వాల్యుయేషన్స్ దగ్గర కూడా కొన్ని స్టాక్స్ దొరుకుతున్నాయి అనమాట ఆ ట్వెల్వ్ స్టాక్స్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం గైస్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యండి సో నాకు క్యాపిటల్ తక్కువ ఉంది సో స్లోగా అక్యుములేట్ చేసుకోగలను స్మాల్ స్టాక్స్ ఏమైనా చెప్పండి అంటే కనుక సో ఈ ఫైవ్ హండ్రీ రూపీస్ బిలో స్టాక్స్ ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ హోల్డ్ కనుక చేసినట్టయితే కనుక మినిమం మనం ఎయిట్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఆ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఐసార్ సో ఫస్ట్ స్టాక్ మనకి వచ్చేసరికి ఒక ట్వెల్వ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం అన్నా కదా దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో మనకి ఈవీ సెక్టర్ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది సో పెట్రోల్ వెహికల్స్ సో అన్నీ కూడా సో కొంత వాటి యొక్క సేల్స్ తగ్గి సో ఏదైతే ఈవీ సెక్టర్ స్టాక్స్ చాలా బాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఆటోమేటిక్గా మనకి సో టాటా పవర్లో ఫ్యూచర్ చాలా బాగుందనమాట లాంగ్ రన్లో మనకి టాటా పవర్ ఈజీగా మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు సో స్టాక్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ స్టాక్ కాస్త ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా కూడా వెళ్ళింది సో స్టాక్ని కొంత డిప్స్లో యాడ్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఒక ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ షేర్స్ ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ దగ్గర బై చేసుకోవచ్చు అనమాట సో త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ స్టాక్ ఏమైనా ఫర్దర్గా పడితే కనుక త్రీ హండ్రెడ్ అలాగే టూ ఫిఫ్టీ రీజన్స్ దగ్గర సో అక్యూమిలేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ షేర్స్ ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ షేర్స్ ఈ రీజన్లో ఇంకో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ షేర్స్ ఈ రీజన్లో ఇంకో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ షేర్స్ ఈ ఈ రీజన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి గైస్ సో మన పోర్ట్ఫోలియో ఎప్పుడు బిల్డప్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సో సో ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ ఒక ఫండమెంటల్స్ బాగుండాలి దాంతోపాటు క్వాంటిటీ కూడా బాగుండేట్టు చూసుకోండి ఎందుకంటే సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్ మీకు టెన్ రిటర్న్స్ ఇవ్వచ్చు బట్ దాంట్లో మీరు ఎక్కువ క్వాంటిటీ పెట్టకపోవడం వల్ల సో మీకు హెవీ ప్రాఫిట్స్ రాకపోవచ్చు అనమాట సో అందువల్ల మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ లిమిటెడ్ కంపెనీస్ లైక్ టెన్ టు ట్వెల్వ్ కంపెనీస్ కానీ టెన్ టు ఫిఫ్టీన్ కంపెనీస్ దాకా ఉండేట్టు చూసుకోండి వాటిల్లో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకేసారి బై చేయకపోయినా పర్లేదు బట్ డిప్స్లో యాడ్ చేసుకుంటూ ఒక ఫైవ్ హండ్రెడ్ షేర్స్ కానీ ఆ విధంగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మినిమం ఎయిట్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చినా సో దాంట్లో మీకు సూపర్గా ప్రాఫిట్స్ కూడా కనిపిస్తాయి అనమాట సో ఇన్వెస్ట్మెంట్ మంచి కంపెనీస్లో చేయడం ఎంత ముఖ్యమో దాంతోపాటు సో ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర ఏదైతే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో దాంట్లో క్వాంటిటీ కూడా బాగా ఉండేట్టు చూసుకొని సో దట్ ఫ్యూచర్లో మనకి సూపర్ రిటర్న్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట సో ఇది మన ఫస్ట్ స్టాక్ టాటా పవర్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ఉన్న కంపెనీ అనమాట సో మనం డిప్స్ యాడ్ చేసుకొని ప్రస్తుతం కొంత ఫాలో అవడానికి ట్రై చేస్తుంది త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ రీజన్స్ దగ్గర కొంత క్వాంటిటీ మీ క్యాపిటల్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేయండి అలాగే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రీజన్స్ ఇక్కడికి వస్తుందంటే మార్కెట్ ఏమైనా ఫర్దర్గా ఫాలో అయితే ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ సో ఈ రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో మనం ఎక్యుమిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది మనకి టాటా పవర్ గురించి అనమాట ఫస్ట్ స్టాక్ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి విప్రో విప్రో మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాం సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉందని సో త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ సో చాలా టైం స్పెండ్ చేసింది సో అక్కడి నుంచి మంచి బ్రేక్అవుట్ ప్రస్తుతం ఫైవ్ హండ్రెడ్ పైన సస్టైన్ అయిందన్నమాట ఆల్మోస్ట్ మనకి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ పాయింట్స్ అనేది ర్యాలీ అనమాట మన ప్రీవియస్ హై చూస్తే కనుక స్టిల్ ఈ స్టాక్ మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ లెవర్స్ దాకా వెళ్ళింది అక్కడి నుంచి ఇంకా కూడా మనకి సో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్లో దొరుకుతుంది మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా స్టాక్ మంచి రిటర్న్స్ ఇస్తుంది సో బట్ రీసెంట్గా కొంత పెరిగింది కాబట్టి డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ట్వంటీ రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి అలాగే ఫోర్ ఫిఫ్టీ సో ఫోర్ హండ్రెడ్ రీజన్స్తో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి డిప్స్లో దొరుకుతాయి ఐటీ స్టాక్స్ ఖచ్చితంగా మనకి ఫాల్ లో మనకి దొరుకుతాయి అనమాట ఆ టైంలో మనం ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవడానికి క్యాష్ హోల్డ్ చేయండి కదా సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట విప్రో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి డాబర్ ఇండియా కొంత సైడ్ వేస్ట్ స్టేడ్ అవుతుంది బెటర్ టైం టు అక్యూములేట్ లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం టు మినిమం ఫైవ్ ఎక్స్ అబో రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతేకాకుండా మనం పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునేటప్పుడు ఎప్పుడు సింగిల్ సెక్టార్లో అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా సో డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయండి దాంట్లో పర్టికులర్గా ఎఫ్ఎంసీ సెక్టార్ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఎఫ్ఎంసీసీ స్టాక్స్ హెవీ లాసెస్ ఇవ్వకుండా కాపాడతాయి అనమాట ఖచ్చితంగా మనకి దాంట్లో డాబర్ ఇండియా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ గ్రోత్ స్టాక్ బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ టూ ఇయర్స్లో అంత రిటర్న్స్ ఇవ్వలేదు బట్ లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది మీరు అబ్జర్వ్ చేయండి సో వన్ ఆర్ టూ ఇయర్స్ మనకి రిటర్న్స్ ఇవ్వలేదని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఈ స్టాక్ ఇంకా పెరగదు అనుకోకూడదు ఎందుకంటే మనకి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ కాస్త ఫండమెంటల్స్ బాగుండి కంపెనీ బయట గ్రో అవుతూ సో ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దాకా కూడా అనమాట సిక్స్ ఎక్స్ రిటర్న్స్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇచ్చింది ఫ్యూచర్లో కూడా మనకి సో సిక్స్ ఎక్స్ నుంచి టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ సో మన అంతేకాకుండా పోర్ట్ఫోలియోని చాలా బాగా కాపాడుతుందనమాట మార్కెట్ ఫాల్ ఆ టైంలో సో మనకి ఇది ఇది కూడా మంచి వాల్యూషన్స్ దగ్గర దొరుకుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది మనకి డాబర్ ఇంజే గురించి అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ సో సుగర్ సెక్టర్ స్టాక్స్ కూడా ఫ్యూచర్ ఉన్న కంపెనీస్ లాంగ్ రన్లో మనకి ఈ స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో రీసెంట్ టైమ్స్లో త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీకి వెళ్ళి ప్రస్తుతం మనకి ఫైవ్ హండ్రెడ్ రీజన్స్లో దొరుకుతుందన్నమాట సో చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో చాలా టైం సస్టైన్ అవుతుంది ఈ లెవెల్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఇంకొంత వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట ఇది కూడా మనకి మినిమం టు మినిమం ఫైవ్ యాక్స్ కంటే అబవ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో దొరుకుతుంది సో ఇది మనకి ప్రాజెంట్ రెస్టిస్ గురించి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తరికి సో అదాని విల్మర్ ఫ్రెండ్స్ సో ఈ స్టాక్ కూడా మనకి సో కొంత ఏదైతే అదాని గ్రూప్ స్టాక్స్ రిస్కీ అయినా బట్ ఈ కంపెనీ కొంత ఫండమెంటల్స్ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అనమాట ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం త్రీ హండ్రెడ్లో లో ఫాల్ అయింది సో రిమైనింగ్ అన్ని అదాని గ్రూప్ స్టాక్స్ ఆల్మోస్ట్ చాలా బాగా రేజ్ అయ్యాయి ఆఫ్టర్ ఏదైతే మనకి హిడెన్ రిపోర్ట్ కొంత కోర్టులో సస్టైన్ అవ్వకపోవడం వల్ల సో ఖచ్చితంగా ఈ స్టాక్ ఇంకా కూడా సో మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది ఎక్యుమిలేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో కొంత ఎలక్షన్స్ టైంలో కొంత వాలిటైలిటీ ఉండొచ్చు స్టాక్స్లో అదని గ్రూప్ స్టాక్స్లో బట్ లాంగ్ టర్మ్ పిక్కి ఇది కూడా మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ సో ఇది మనకి ఏడబ్ల్యూఎల్ గురించి అనమాట అదాని విల్మర్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూబ్లెన్ ఫుడ్ ఫ్రెండ్స్ సో మంచి డిప్లో దొరుకుతుంది రివర్సల్ కూడా స్లైట్ రివర్సల్ అనమాట సో యాడ్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ లెవెల్ టెస్ట్ చేస్తుంది ఈ రీజన్స్లో మనం ఎక్యులేట్ చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మిందా కాప్ సో మిందా కాప్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో దొరుకుతున్న స్టాక్ ఇది కూడా మనకి సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇయర్స్గా చాలా మంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ కాస్త ఫోర్ హండ్రెడ్ లెవెల్కి వెళ్ళింది ప్రీవియస్గా కూడా మంచి ర్యాలీ ఇచ్చి మంచి ఫాల్లో దొరికి మళ్ళీ కూడా ర్యాలీ ఇస్తుంది ఇది కూడా డిప్స్లో యాడ్ చేసుకోండి సో మనకి ఒకేసారి బై చేయడానికి ట్రై చేయండి గైస్ సో ఇది మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రీజన్స్ దగ్గర సో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి లాంగ్ టర్మ్ వ్యూలో సో మనకి ఇది కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జిఎండిసి లిమిటెడ్ ఫ్రెండ్స్ డిఫరెన్స్ సో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో దొరుకుతుంది రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్టాక్ కాస్త ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ టెస్ట్ చేసి ప్రస్తుతం కొంత ఫాల్లో దొరుకుతుంది అనమాట సో అప్ టు త్రీ హండ్రెడ్ లెవెల్స్ దాకా ఎక్యులేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రీజన్స్ మధ్యలో ఎక్యులేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు స్టిల్ ఇది మనకి అండర్ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది లాంగ్ టర్మ్ వ్యూకి మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇది మనకి జీఎండిసి లిమిటెడ్ గురించి అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్ సో ఈ స్టాక్ కూడా మనకి సో చాలా బాగా పెరిగిన స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ కాస్త సో ఫోర్ ఎయిటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ రీసెంట్గా టెస్ట్ చేస్తుంది స్టిల్ అప్ ట్రెండ్ ఉన్న స్టాక్ బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి సో ప్రస్తుతం ఫాలో అవుతుంది కొంత క్వాంటిటీ ఇక్కడనే యాడ్ చేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ సిక్స్టీ లెవెల్స్ మధ్యలో మళ్ళీ త్రీ ఫిఫ్టీ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైల్వే స్టాక్స్ ఐఆర్ఎఫ్సి కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించాయి ప్రస్తుతం కొంత ఫాల్ అయినట్టు ఫాలో అయ్యి మళ్ళీ కూడా మంచి రివర్సెస్ వచ్చాయి సో బట్ డిప్స్లో యాడ్ చేసుకుని వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి థర్టీ రూపీస్ స్టాక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ స్టాక్స్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఫాల్లో దొరుకుతాయి ఆ దొరికినప్పుడు అక్యుములేట్ చేసుకోవడం బెటర్ ఆపర్చునిటీ అనమాట సో డిప్స్లో త్రీ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఐఆర్ఎఫ్సి ఇది కూడా మనకి ఫ్యూచర్లో మనకి మినిమమ్ టు మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెక్ట్ అనేది అలాగే కూడా మనకి ఆల్మోస్ట్ స్టాక్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ ఫార్టీ రూపీస్ స్టాక్ కాస్త సో త్రీ హండ్రెడ్ లెవెల్స్ టెస్ట్ చేసింది రీసెంట్గా కొంత ఫాల్లో మనకి ఆల్మోస్ట్ టూ ట్వంటీ లెవెల్స్ దగ్గర దొరికింది సో ఈరోజు కూడా కొంత పాజిటివ్ టైం కనిపించింది బట్ అక్యులేట్ చేసుకునేటప్పుడు సో డిప్స్లో చేసుకోవడానికి ట్రై చేయండి మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలా సో స్ప్లిట్ చేసుకుని క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సో ఇది మనకి అనమాట రెయిన్ రెయిన్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్ సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ఎస్టర్డే షార్ట్ టర్మ్ గురించి కూడా డిస్కస్ చేసాం టూ హండ్రెడ్ పైన సస్టైన్ అయితే మనం అక్యూమిలేట్ చేసుకోవచ్చు అని వన్ సింగిల్ డేలో టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనమాట స్టిల్ ఈ రోజు కొంత టూ హండ్రెడ్ బ్రేక్ అయింది కాబట్టి సో ఈ స్టాక్ ఇంకా ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ప్రీవియస్గా కూడా ఇది మనకి టూ ఫిఫ్టీ లెవెల్స్ దాకా వెళ్ళింది ఆ తర్వాత పడింది అనమాట సో డిప్స్లో అక్యూమిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ సో వన్ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో మల్టిపుల్ టైమ్స్ మనం లాంగ్ టర్మ్ వీడియోస్ కూడా వన్ ఫిఫ్టీ రీజన్స్లో అక్యూమిలేట్ చేసుకొని లాంగ్ టర్మ్ యూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుందని చెప్పుకున్నాట సో ఇది మనకి రే ఇండస్ట్రీస్ గురించి ఫ్రెండ్స్ సో ఇవన్నమాట సో ట్వెల్వ్ స్టాక్స్ ఏవైతే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో దొరుకుతాయి ఫ్యూచర్లో మనకి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ మనం ట్వెల్త్ స్టాక్స్ డిస్కస్ చేసింది వచ్చేసరికి టాటా పవర్ సెకండ్ వన్ విప్రో థర్డ్ వన్ డాబర్ ఇండియా ఫోర్త్ వన్ వస్తే ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫిఫ్త్ వన్ వస్తేకి ఏడబ్ల్యూఎల్ సిక్స్త్ వన్ వస్తే జూబ్లీ ఫుడ్ సెవెంత్ వన్ మిందా కాప్ ఎయిత్ వన్ వస్తేకి జిఎండిసి లిమిటెడ్ నైన్త్ వన్ ఒకసారికి టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెన్త్ వన్ వచ్చికి ఐఆర్ ల లెవెంత్ వన్ వచ్చరికి ఆర్వీఎన్ఎల్ సో ట్వెల్త్ వన్ వచ్చేసరికి మనకి రెయిన్ డస్టిస్పెన్స్ సో ఈ స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు వాటి గురించి కింద కామర్సేషన్లో మెన్షన్ చేయండి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో స్టాక్స్ నేమైనా కొన్ని స్టాక్స్ ఏమైనా మిస్ అయ్యా ఆ స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక వాటి గురించి కూడా కింద కామర్సేషన్లో మెన్షన్ చేయండి చాలా మందికి హెల్ప్ అవుతుంది సో ఇటువంటి వీడియోస్ కోసం ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ కోసం మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కింద కామర్సేషన్లో మెన్షన్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ ట్రై చేయండి గైస్ అలాగే మీరు కనుక మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కనుక డిస్క్రిప్ డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అయినవచ్చు అనమాట ఏదైనా డౌట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో అడగొచ్చు మార్కెట్ అవసరాలు కానీ ఆఫ్ మార్కెట్ అవసరాలు కానీ సో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం సో జస్ట్ వన్ 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 అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ట్రేడ్స్ ఇచ్చా కొంత ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల సో బట్ చాలా మంచి ట్రేడ్స్ ఈక్విటీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా కూడా హీరో సింగిల్ డే ప్రాఫిట్ తీసుకున్నాం సో నిఫ్టీ సిఈ తీసుకున్నాం అనమాట నిఫ్టీ సిఈ సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ గెయిన్ అనేది చేశాం అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్ సో ఇదన్నమాట వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్